అంత అంతమాత్రమే కాదు కలువరి శిలువలో ఆయన చేసినటువంటి బలియాగం అంత గొప్పది ప్రియమైన దేవుని ప్రజలారా అంత గొప్ప బలియాగాన్ని చేశాడు కనికరం చూపించాడు అంటే ఒక మనిషిని బంది నుండి విడిపించటానికి ఆయన చేసినటువంటి త్యాగం అది దాని గురించి పౌలు గారు అన్ని పత్రికల్లో రాశారు ప్రతి పత్రికలో దాన్ని ప్రస్తావించారు ఆయన చేసినటువంటి త్యాగం ఆయన కృప ఆయన కనికరం ఆయన కనికరం వలననే మనం ఈరోజు సమాధాన స్థితి పొందుకున్నాము అని రాశాడు సమాధాన స్థితి అంటే ఉగ్రత నుండి తప్పింపబడ్డాము శిక్ష నుండి తప్పించబడ్డాము బాధాకరమైన పరిస్థితి నుండి తప్పించబడ్డాము ఇదిగో ఈరోజు ఇదిగో ఇక్కడికి వచ్చి సంఘంలో కూర్చోగలిగాం అంటే చూడండి ఈ గ్రేట్నెస్ మనకు అర్థం కావాలి అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరుగుబడాలి మన మనోనేత్రాలు వెలిగింపబడాలి మనోనేత్రాలు వెలిగింపబడకపోతే సిలువను గూర్చిన వార్త ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది చాలా వెర్రితనంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సిలువను గూర్చిన అవగాహన లేని వాళ్ళు ఇటుగా వచ్చారనుకోండి మనందరం మాట్లాడుకుంటున్న మాటలు విని మనందరం వింటున్నటువంటి విని మనందరి జీవితాన్ని భక్తి జీవితాన్ని చూసి వాళ్ళు అనుకుంటారు ఇదిగో వెర్రివారు ఇక్కడ కూడుకున్నారు అంటారు అంటారనరా అంటారనరా అన్నారు కదా బైబిల్లో అన్నారా లేదా వెర్రివారని అపస్తులని అన్నారు సో మనల్ని కూడా అంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెర్రివాళ్ళు ఈ వెర్రి వాళ్ళందరూ ఇక్కడ కూర్చునేవో మాట్లాడుకుంటున్నారు ఈ వెర్రి వాళ్ళందరూ ఇక్కడ కూర్చునేవో నేర్చుకుంటున్నారు అంటారు ఫ్రీలారా గమనించండి సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అది దేవుడిచ్చేటువంటి బలం ఆ శక్తి ఆ బలం వర్ణింప సఖ్యము కానిది వర్ణింప వీలు లేనిది అలాంటి బలాన్ని శక్తిని ప్రభు మనకి దయచేశారు దేని ద్వారా అంటే కేవలం ఆయన మరణం ద్వారా ఈరోజు ప్రపంచమంతా మీరు తిరిగి చూడొచ్చు ఎక్కడా కూడా క్రీస్తు లేని జనం లేదు క్రీస్తు లేని జనం ఈ ప్రపంచం ఎక్కడా లేదండి అన్ని చోట్ల అన్ని ప్రాంతాలలో అన్ని ప్రజలలో అన్ని జాతులలో క్రీస్తు ప్రభువు వారి విజయ డంకా మోగింది ఆయన జెండా ఎగురుతోంది అన్ని చోట్ల ఆయన నామం వినబడుతుంది అందుకే ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లు ప్రతి నాలుక ఆయనను స్థుతించినట్లు అన్నాడు ప్రభువు ప్రతి మోకాలు ఆయన నామాన వంగుతుంది ప్రతి నాలుక ఆయనను స్థుతిస్తోంది అంత గొప్పగా ప్రభు తన జైత్రయాత్రను కొనసాగించారు ఇదొక్కటి చాలదా మీరు ఆలోచించండి ఇంక ఎంతకంటే ఏదైనా ఆలోచించాలంటారా రుజువు ఏమైనా కావాలా ఈ ప్రపంచానికి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో మనం ఎంత గొప్ప ప్రభువును నమ్మామో మన రక్షకుడు ఎంత గొప్పవాడో అర్థం కావడానికి ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫ్యాక్ట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ సైన్ ఇది ఒక అద్భుతమైన సూచన అవునా కదా మీరే ఆలోచించండి ఒకసారి దాదాపు ఒక ఐదేళ్ళు పది మీరు ఏదైనా చేయండి చూద్దాం పోనీ మీకు ఇరవై ఏళ్ళు టైం ఇస్తాను ఇరవై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు తీసుకోండి టైం తీసుకోండి అరవై ఏళ్ళలో రెండు వేల సంవత్సరాల పాటు మీ పేరు మర్చిపోకూడదు మీరు ఏం చేస్తారు చెప్పండి అనుభవం వేసేస్తారా అనుబాంబి హీరో రోజు మా నాగసాకి పట్టణాల మీద ఎవడో అనుబాంబ వేశాడు కదా ఎవరు అమెరికా వాడు ఎవరు వేశారు ఆ పేర్లు చెప్పగలరా ఎవరైనా అమెరికా అని చెప్తున్నాం కానీ ఎవడో ఒకడు ఉంటాడు కదా మనకేమైనా పేరు ఉందా ఆ పేరు గుర్తుందా మనకి అమెరికా వేసింది అంతే కొంతమందికి అమెరికా వేసిందని కూడా తెలియదు కదా ఏ పట్టణాల మీద వేసింది హిరోసి మన నాగిసాకి అది కూడా చాలామందికి తెలియదు ఎక్కడుంది జపాన్ అది కూడా కొంతమందికి తెలిగిపోవచ్చు సో మనం ఏం చేసినా చరిత్రలో కనబడడం గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా చరిత్రలో కనబడరు ఇంతవరకు ప్రపంచంలో ఏదోదో చేసేసాం అనుకున్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ చరిత్రలో కనబడట్లేదు మర్చిపోతుందండి ప్రపంచం హిట్లర్ అనేవాడు ప్రతిరోజు మంచం మీద పడుకునేటప్పుడట మనమేమో బెడ్షీట్ వేసుకుంటాం వాడు ప్రపంచ పటాన్ని పరుచుకునేవాడట దేని మీద మంచం మీద ప్రపంచ పటం పరుచుకొని ప్రపంచ పటం మీద పడుకొని ఎప్పటికైనా హిట్లర్ అనేవాడు ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు ఎప్పటికైనా ఈ ప్రపంచం హిట్లర్ గుప్పెట్లోకి రావాలి అని అనుకుని కలలు కంటూ నిద్రపోయేవాడు అలా అనుకున్నటువంటి హిట్లర్ ఒకనొక దినాన చిన్న తుపాకీ గోళీ కణితులో కాల్చుకొని చచ్చిపోయాడు ఇప్పుడు హిట్లర్ ఎవరో చాలామందికి తెలీదు కొంతమందిని అడిగాం అనుకోండి హిట్లర్ అంటే ఎవరండి మన మెగాస్టార్ గారు అంటారు అదే తెలుసు ఇంకా మరి అంతే మరి ఎందుకంటే చాలామందికి హిట్లర్ అంటే ఎవరో కూడా తెలియదు కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే ప్రపంచాన్ని ఏం చేయాలనుకున్నాడు ఎస్ దీనికి కూడా ఒక అద్భుతమైన మాట అదే దాని గారు చెప్పారు ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి అదే దానియలు గారు ఏమని చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం వచనం చదువుతాం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం వచనం రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడినం సకల జనులును ఎప్పటి మాటండిది ఎప్పటి మాటది ఏనాటి దానియలు గారు అండి ఇప్పుడు దానియల్ గారు కాదు ఆయన ఎప్పటివాడో ఆయన అప్పటి ప్రవక్త అయిన దానియలు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సకల జనులను చదవండి సకల రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు ఎవరిని సేవించినట్లు ఏనాడి మాటిది నేను నిన్న మొన్న రాసిందా నిన్నమను రాసుకొచ్చిందా ఏనాటి దానియలు అండి ఏనాటి దానియలు మాది ఎ రాజుల పరిపాలనా కాలంలో నెబద్ నజర పరిపాలనా కాలంలో ఆ సంస్థానంలో ఒక జ్ఞానిగా మహావిజ్ఞానవంతుడిగా బ్రతికినటువంటి ఒక ప్రవక్త దాని ఏలంటే అలాంటి ఒక గొప్ప ప్రవక్త రాసినటువంటి మాట నేటికీ నెరవేరుతోందంటే వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ ఎంత అద్భుతాన్ని మనం ఎక్కడైనా చూడగలమా చెప్పండి ఇంత అద్భుతాన్ని మనం ఎక్కడైనా చూడగలమా ఆనాడు ఆ ప్రవక్త రాసిన మాట నేటికీ నెరవేర్పులో ఉందా లేదా నేటికి నెరవేరుతోంది మళ్ళీ చదవండి కావాలంటే సకల జనులును రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడను ఎవరికి ఇవ్వబడింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఇవ్వబడింది ఆ అధికారం ఆయనకి ఇచ్చేశాడు దేవుడు ఆ అధికారం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేటి వరకు ఆయనే పరిపాలకుడుగా ఉన్నాడు నేటి వరకు ఆయనే సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు నేటి వరకు ఇదే జరుగుతుంది ఇక్కడ ఏదైతే మనం చదువుకున్నామో అదే జరుగుతుంది దాని క్రింద మనం ఉన్నాం మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో గుర్తుపెట్టుకోండి మీరు రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయ్యేంత వరకు కూడా మీకు అది అర్థం కాదు చాలామంది క్రైస్తవులు అడుగుతుంటే అంటారు కదా నేను ధూళి వంటి అండి నేను బూడిద లాంటిదాన్ని అని అండి అంటారు తప్పండి అది మన 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 గొప్పతనం మనకు తెలియనంత వరకు మనం గొప్పవాళ్ళం కాలేం అర్థమవుతుందా మన గొప్పతనం మనకి తెలియనంతవరకు మనం ఏమి చేయలేం డ్రైవింగ్ వచ్చినవాడు బాగా డ్రైవింగ్ వచ్చినవాడు నాకేం వచ్చండి కారు తుడడానికి తప్ప నేను ఎందుకు పనికిరానని అన్నాడు అనుకోండి వాడు ఎప్పటికీ ఎలా ఉండిపోతాడు కారు తుడిచేవాడిలాగే ఉండిపోతాడు ఇంకా డ్రైవింగ్ చేయలేడు ఎందుకంటే వాడికి డ్రైవింగ్ వచ్చు వచ్చినా కూడా వాడి ఆలోచన విధానం ఎలా ఉంది నేను ఎప్పటికీ తుడిచేవాడిని అన్నట్టుగా ఉన్నాడు అలాగే క్రైస్తవులైన మీరు సామాన్యులు అనుకోకండి దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండగలిగినటువంటి వ్యక్తులు మీరు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే రాత్రికి ఒక వండర్ఫుల్ విషయాన్ని మాట్లాడబోతున్నాను అందుకే మీకు ఇప్పుడు ముందుగా దాన్ని ఏమంటారు పునాది అనమాట అర్థమైందా రాత్రి కట్టబోయే కోటకిది పునాది అందుకే మీకు ఈ విషయాలన్నీ టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను మీరు సామాన్యులు కాదు మీరు ఎందుకు పనికిరాని వారు కాదు లోకానికి మీరు వెర్రివారే కావచ్చు లోకంలో మీరు ఎన్నిక లేనివారే వారే కావచ్చు లోకంలో మీరు బలహీనులే కావచ్చు లోకంలో మీరు భేదవారే కావచ్చు లోకంలో